వెల్కమ్ టు ఎస్వైసి న్యూస్. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇళ్ల పంపిణీ అవకతవకలపై కౌన్సిల్లో రగడ. ప్రతి ఒక్క హోదా కేవలం జగన్తోనే సాధ్యమన్న మాజీ మంత్రి మోపిదేవి. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారుల ఎంపికపై జరిగిన అవకతవకల గురించి నేడు మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చిరంజీవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్లోని సభ్యులు వెబ్సైట్లో వచ్చిన లిస్టులో అర్హుల పేర్లు ఎందుకు పోయాయి అంటూ అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో పలు అంశాల గురించి కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో పలువురు సభ్యులు అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కేవలం జగన్తోనే సాధ్యమని, ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నారని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లెల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రోజు నుంచి కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్లో వస్తున్నటువంటి భావాలను అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా, అంటే గడచిన 4 సంవత్సరాల నుంచి కూడాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి సహచరులు మాట్లాడుతున్నటువంటి విధానాల వలన కానివ్వండి, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరు వల్ల కానివ్వండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకునే విషయంలో నష్టం జరుగుతుంది. వీరు దొంగ వైఖరితో మాట్లాడుతున్నారు, ఒక స్పష్టత రావటం లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో గడచిన 4 సంవత్సరాల్లో అనేక దఫాలుగా అనేక విధాలుగా యువతను చైతన్య పరిచే క్రమంలో భాగంగా యువ వేరీలు కానివ్వండి, రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, బంద్లు కానివ్వండి, లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వేదికగా చేసుకుని వారం రోజులు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. కరెక్ట్గా మోడీ గారు రాజధాని శంకుస్థాపన చేయడానికి వచ్చేదానికి 1-2 రోజుల ముందే బలవంతంగా దీక్షను కూడాను ప్రస్తుతం అధికార ప్రభుత్వం చేయడాన్ని భగ్నం చేయడం కూడా జరిగింది. పింఛన్ల పంపిణీలో అధికారులు వివక్షత చూపుతూ అర్హులకు పింఛన్లను కేటాయించకపోవడంపై పెదవడ్లపూడి ఎంపీటీసీ సభ్యులు అన్నే శేషారావు అర్ధనగ్నంగా తన నిరసనను చేపట్టారు. మరి మా గ్రామానికి జన్మభూమి కింద అందరికీ పెన్షన్లు ఇస్తానటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 200 మంది గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, మరి వికలాంగులు కానీ పెన్షన్స్ కోసం అప్లై చేసుకుని ఉన్నారు. అయితే ఈ రోజున 77 మాత్రమే పెన్షన్స్ ఇస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అది కూడా నిరంకుశ వైఖరిగా జన్మభూమి కమిటీల ద్వారా మాకు ఏదో భిక్ష పెట్టినట్టుగా, అదేదో చంద్రబాబు జేబులో డబ్బులు అయినట్లు మరి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటూ మాకు లేకుండా చేస్తున్నారు. అదే దాని సందర్భంగా ఈరోజు ఈ పెదవడ్లపూడి గ్రామంలో జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.